అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన మాదాపూర్ పిఎస్కి ఆపోజిట్లో దుర్గం చెరువు దగ్గర ఇక్కడ ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ అనేది షూట్ మనకు సేల్కి వచ్చింది. అది షూట్ చేయడానికి వచ్చాం. మీకు ఇక్కడ కనపడుతుంది వచ్చేసి స్టేర్ కేస్ అండి. ఓకే, మనకు ఆ మిడిల్లో లిఫ్ట్ ఉంటుంది. అక్కడ ఈ ఫ్లోర్కి వచ్చేసి మనకి 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ ఫ్లోర్కి వచ్చేసి 10 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకు వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఇది, ఒకసారి చూడండి. ఓకే, మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడవచ్చు ఫ్లాటు మనకు. ఇది 2 బిహెచ్కే అండి. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది మాదాపూర్ ఏరియాలో అయినప్పటికీ ఎస్ఎఫ్టీ చాలా తక్కువ ఉంది. ప్రైస్ కూడా మనకి తక్కువలో వస్తుందండి. ఇది రీసేల్ ఫ్లాటు చూడండి, 2 బిహెచ్కే. చాలా కన్స్ట్రక్షన్ అంటే మనకి ప్లానింగ్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఎస్ఎఫ్టీ చెప్తే మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది, అయినప్పటికీ మీరు ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత ఎస్ఎఫ్టీలు ఎంత ఇలాగ కన్స్ట్రక్షన్ చేయవచ్చా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మాకే అలా అనిపించింది కాబట్టి చెప్తున్నాం. మనకి ఇక్కడ నుంచి మీకు అక్కడ కనపడేదాకా ఇది మొత్తం హాలు ప్లస్ డైనింగ్ అండి. ఇది వచ్చేసి మనకి హాలు, మనకి ఇది వచ్చేసి డైనింగ్ అండి. మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ చూడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూడండి. ఇది కామన్ బాత్రూమ్. ఓకే, మీకు ఇక్కడ చూడవచ్చు. మీకు ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇచ్చారు, గ్లాసు డ్రెస్సింగ్ టేబుల్ లాగా. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఫుల్ కబోర్డ్స్ కూడా బాగున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి ఏసీ ఉంది. ఇటు సైడ్ కబోర్డ్స్ చూడవచ్చు. ఓకే, ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి చాలా చిన్నగా ఉంటుంది, అయినప్పుడు చాలా చాలా బాగుందండి. ఇది అంటే మిడిల్ కంటే మనకి చిన్న ఫ్యామిలీకి బాగా సూట్ అవుతుంది. ఇది మీకు ఆ ఎస్ఎఫ్టీ ఎంత ప్రైజ్ ఎంత అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, వీడియో షిఫ్ట్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి అటాచ్, ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూడండి. ఓకే, ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. మీకు చెప్పాను కదండి ఇది డైనింగ్ హాల్ అని. మనకి డైనింగు అక్కడ హాల్ నుంచి. ఒకసారి ఇటు చూస్తే పైన మీకు ఏదన్నా సామాన్లు అనేది పైన వేసుకోవడానికి అలా బల్ల ఒకటి ఇచ్చారు సజ్జలాగా చూడవచ్చు. అది బల్ల అండి. మీకు అది చెప్పాను కదా, అది కామన్ బాత్రూమ్. ఓకే, మీకు అది కిచెన్. మీకు ఈ బెడ్రూమ్ చూపించినా చూపిస్తా, కిచెన్ చూడవచ్చు. కబోర్డ్స్ మనకి ఇక్కడ చూడవచ్చు. ఏసీ ఇక్కడ ఒక విండో ఇచ్చారు. మీకు ఆ డోర్ వచ్చేసి అటు వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ అండి ఈ బెడ్రూమ్ నుంచి. మీకు ఇక్కడ సెల్ఫ్లు చూడండి. ఓకే, ఇవి సెల్ఫ్లు. ఒకసారి చూడవచ్చు మనకు సెల్ఫ్లు కూడా. ఓకే చూడండి, మనం కిచెన్ అనేది చూద్దామండి. ఇది వచ్చేసి కిచెన్ చూడవచ్చు. ఓకే, కబోర్డ్స్ కబోర్డ్స్ చూడండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా ఓకే, వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ. మీకు ఇందాక చెప్పిన డోర్ వచ్చేసి ఇదండి. మనకి ఇది ఓపెన్ చేస్తే ఆ బెడ్రూమ్లో నుంచి కూడా మనకు వాష్ ఏరియాకి రావచ్చు. అంటే ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కిచెన్లో నుంచి వచ్చే పని లేకుండా దీని నుంచి మనకి విన్ అవుట్ అవ్వచ్చు అండి. ఓకే, ఇది అండి దీని డీటెయిల్స్. ఇది మనకు వచ్చేసి 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 9-10 ఎస్ఎఫ్టీ అండి. 60 ల్యాక్ చెప్తున్నారు.
మళ్ళీ చెప్తున్నాను, ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 9-10 ఎస్ఎఫ్టి 60 lakhs ఫైనల్ చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉండదండి, లైట్గా ఉంటుంది. అది ఈ ప్రాపర్టీ అంటే మనకి ఇది డిమార్ట్ దగ్గర ఉంటుంది, మాదాపూర్ పిఎస్ ఆపోజిట్లో డిమార్ట్ దగ్గర ఉంటుంది, దుర్గం చెరువు పక్కన. ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళు కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.